అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుపై జరిగిన రాళ్ల దాడికి నిరసనగా ఈ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని మహాత్మా గాంధీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నిరసన ప్రదర్శన చేశారు. రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న దుర్మార్గపు పాలన వెంటనే మమ్మల్ని అటాక్ చేయించడానికి ప్రయత్నించారు. నిన్న లోకేష్ బాబు మీద రాళ్ళేస్తే పోలీసులు చూస్తా ఉన్నారు పట్టుకొని మక్కలు ఇరగొట్టాల్సింది. నేను ఇరగొట్టమని నా లోపల చెప్పను. పట్టుకొని చిచ్చించవలసినటువంటి పోలీసులు కూడా ఊరికే చూస్తూ నిలబడిపోతున్నారు. ఇది తప్పు. అది ఎవరి మీదైనా సరే, పాలక పక్షం వాళ్ళ మీద దాడి జరిగినా, ప్రతిపక్షం వాళ్ళ మీద దాడి జరిగినా, ఎవరి మీద దాడి జరిగినా పోలీసులు తగిన చర్యలు తీసుకొని వాళ్ళకు సరైన సెక్షన్స్ అప్లై చేసి న్యాయం చేయాలని చెప్పేసి పోలీసు వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం.